సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటిని తప్పనిసరిగా మ్యాపింగ్ చేయాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వాళ్ళ ఇంటిని మ్యాపింగ్ అవసరం లేదన్న భావన వీడి అందరి డేటాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆదివారం ఏ నారాయణపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ముందుగా తపోవనంలోని శివాలయంలో ఎమ్మెల్యే అనంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పంచాయతీలోని 781 కుటుంబాలకు నేరుగా కలుసుకున్నారు. 380 కుటుంబాలను వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 3 ఏళ్లుగా కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండడం వల్ల కొందరు మ్యాపింగ్ చేయించుకోకపోవడానికి గుర్తించి అందరి ఇళ్లకు తప్పనిసరిగా మ్యాపింగ్ చేయాలని సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఆదేశించారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం మాత్రమే కాదని శానిటేషన్ డ్రైన్స్ వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలు కూడా ఆయా కుటుంబాలకు అందించాలన్నారు. ఇప్పుడు మీరు కట్టుకు చెప్పేదండి, మీరు కట్టుకుంటామంటే ఇమీడియట్గా మీరు ఇచ్చారు. 1.80 అంటే 2.5 లక్షలు వెంటనే ఇచ్చి ఇచ్చేదాన్ని సిద్ధం ఇవ్వడానికి సిద్ధమని మీరు కట్టుకోవాలి. అట్లయితే కట్టేదో నిదానమవుతుంది, ఎందుకంటే 2 లక్షలు కట్టాలి కదా. అది నీకు విద్యా దీవెన అన్ని నీకెందుకు వస్తుంది? మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది 2 లైన్ పెన్షన్ వస్తుంది ఇక్కడ అది ఆరు దాంట్లో గవర్నమెంట్లో ఏం చేశారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య ట్రీట్మెంట్ పెట్టేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చింది. మీరు అక్కడ చేయించుకోకుండా అదే మళ్ళీ ఏటా మేమంతా కూడా శాసనసభ్యులంతా కూడా మా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల మధ్యకు పోండి, మనం 3 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్నికలు ఇప్పుడే లేవు, 2 సంవత్సరాలు ఉన్నాయి, అయినా కూడా ప్రజల మధ్య పోండి, మనం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అన్నీ కూడా అర్హులకు అందుతున్నాయా లేదా, ఇంకా ఎక్కడైనా కానీ అర్హత అనేది ఉండి రాకపోయింటే అవన్నీ నోట్ చేసుకొని వెంటనే ఇప్పించడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా చూడమని చెప్పేసి ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల మధ్యలోకి పోయింది నేను చెప్పింది లేదు. యొక్క అంత ధైర్యంగా కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా పోయేది కూడా లేదు. ఈరోజు మేము ఎంతో కూడా ప్రజల మధ్యకు పోతున్నాం, ఉన్నాయి సమస్యలనే లేకుండా కాదు, ఆ సమస్యలు కూడా మా దృష్టికి వస్తున్నాయి. మేము ఆ సమస్యలు పరిష్కరించడానికి అన్ని రకాల కూడా ప్రయత్నం చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం కూడా అన్ని దానిలకు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. కానీ ఈరోజు ఏదో 1వ 2వ వస్తే భూతద్దంలో చూపించడానికి వారికి కావాల్సిన మీడియాను లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా ఇంత ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, వాళ్ళంతా సర్పంచులంతా ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇటువంటిగా ప్రజల మధ్యకి ఎప్పుడైనా పోయి ఉంటారా? లేకపోతే ఆ సమస్యలు తెలుసుకొని ఎందుకు పరిష్కరించలేదు? మీరు కనుక పరిష్కరించి ఉంటే ఆ 5 సంవత్సరాలు అధికారులు ఈ పొద్దు ఈ సమస్యలు కూడా వారు చెప్పేవారు కాదు. ఈ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ కానీ మీరు పరిష్కరించలేదు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించినారు. బాధ్యత ఉంది కాబట్టే మేము ఈరోజు తిరుగుతూ ఉన్నాం కథంలో కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా ఏం లేదు, తప్పకుండా కూడా చేస్తాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అనేది కూడా వారి యొక్క విధులను కూడా నిర్వర్తించలేదు. అసలు వాళ్ళ పార్టీ మనుగడ కూడా పోయే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది.
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నారాయణపురం సచివాలయ పరిధిలోని తపోనగర్ నందు ఈరోజు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అదే అనేక సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గడప గడపకు తిరిగి వారికి అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి వారికి రాని వారికి కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకొని గ్రీవెన్స్ వాళ్ళకి సచివాలయ సిబ్బందికి చెప్పి వారికి రాని ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో రాని వారికి కూడా వారికి ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మన సిబ్బందికి అందరికీ ఇంటిమేట్ చేసి ప్రతి ఒక్కరూ వారికి రావాల్సిన సంక్షేమ పథకాల్లో అర్హులయ్యేందుకు ప్రయత్నంలో భాగంగా గడప గడపకు తిరగడం జరుగుతుంది. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలపైన రోడ్లు కానీ కాలువలు కానీ ఏవైతే ఎక్కడైనా పాతవి పోయినా కూడా వాళ్ళ సంబంధించిన కాలనీల్లో పర్యటనలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా వారికి అధికారులకి ఆదేశించి ఇమీడియట్గా కొన్ని శాంక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్క కాలనీలో కూడా ఎన్నో అనేక సమస్యలతో మన ముందుకి వస్తున్నారు ప్రజలు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యేకు గడప గడపకు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ఇంకా 3 సంవత్సరాలే అయినా ఇంకా మనం ప్రజలకి ఎంత చేశామో ఇంకా ఏం చేయాలనే తపనతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చడానికి మనం అందరూ కూడా ముందుకుండి ప్రయత్నం చేసి ఖచ్చితంగా అందరికీ వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో ఏవైనా కరెంటు సమస్య కానీ నీటి సమస్య కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఎక్కడైతే లేవో వాటికి సమస్య తీర్చాలనే దీంతోనే ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగిస్తున్నాం. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా మేము మా స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమంలో తెలుసుకొని వారికి కావాల్సిన పనులన్నీ కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ.